तेलंगाना में जनगाम जिला से जनगाम जिले के विकास के लिए एक आंदोलन की ज़रूरत है। जिला आपद सम्मेलन में कार्यकर्ता जनगाम जिले के 5 साल पूरा होने पर संयोजक मंगलपल्ली राजू ने जनगाम JSC के तत्वाधान में जिला आंदोलन चौक के पास राष्ट्रीय ध्वज फहराया। सरकार द्वारा गारंटी का अर्थ जनगाम जिला के सभी छात्रों को सरकारी मेडिकल कॉलेज आदि के विकास के लिए मांग की। इस कार्यक्रम में अम्मा फाउंडेशन के संस्थापक मिथाना मणि, इतिहास का रेड्डी, रत्ना का रेड्डी, CPM बुद्धि द गोपी, कांग्रेस जकुला वेणु माधव, प्रचारक कृष्णा, पूर्व अध्यक्ष कवि पटलोजू, रामेश्वर चारी, राकेश ने भाग लिया। आवाज इंडिया न्यूज के रिपोर्टर बाबू खान की रिपोर्ट। जनगामानु नालुगु समीप जिल्लालो कलिपिनप्पुडु उवेत्तन उद्यमं मेगिसिंदि। नातो पाटु ఒక 30 మందిని ఒక సంవత్సరం పాటు ఫుల్ టైం ఉద్యమం చేశాం। ఇక మాతో పాటు అన్ని ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు। ఎట్టకేలకు ఒక సంవత్సర కాల ఉద్యమం తర్వాత ఒక 20 మంది కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవించిన అనంతరం జిల్లా సాధించుకున్నాం। ఇటీవలే ఒక 5 ఏళ్ల తర్వాతనే 5.5 సంవత్సరాల తర్వాత జిల్లా ఆ కేసులు కూడా కొట్టివేయబడ్డాయి। ఇప్పుడు మేము ఫ్రీ బర్డ్స్ని అయితే ఆందోళన అంతా ఒకటే, ఏ ఆకాంక్షల కోసం అయితే ఉద్యమాన్ని చేశామో, ఏ ఆకాంక్షల కోసం జిల్లాను సాధించుకున్నామో, ఏ ఒక్క ఆకాంక్ష కూడా తీరలేదు। సిటీ స్కాన్ విషయంలో కానీ, ఇవాళ హైదరాబాద్కు వెళ్ళే రోడ్డు విషయంలో కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ విషయంలో కానీ మేము విద్యార్థులకు హామీ ఇచ్చిన ఏ హామీని మేము నెరవేర్చుకోలేకపోయాం। ఆఖరికి జనగామ ఉద్యమ సాధన కోసం జనగామకు ఒక ఐకాన్, జనగామ స్మారక స్తూపాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాం। ఇవన్నింటి వైఫల్యాల నుంచి మేము బయటకెక్కుతూ జనగామ అభివృద్ధి ఉద్యమ దిశగా మళ్ళీ మేమంతా ఒకటవుతున్నాం। జనగామ జిల్లా ఉద్యమ కాలంలో అందరం ఏకతాటిగా ఉండి ఉద్యమకారుల పక్షం నిలబడి జనగామ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యమ అభివృద్ధి కాలంలో కూడా మీరంతా మా వెంట ఉంటూ మనకు మనం సాధించుకుందాం। ధన్యవాదాలు జనగామ ప్రజలందరికీ। ప్రజలందరికీ జనగామ జిల్లా ఆవిర్భావ శుభాకాంక్షలు। ఈరోజు ఎప్పుడైతే జనగామ జిల్లా సాధించడం కోసము బీజం వేసినటువంటి ప్రదేశంలో ఈరోజు జనగామ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని బీజం వేస్తున్నాము। మా లక్ష్యం ఏంటంటే జనగామ